నమస్తే జవరియ గారు. నమస్తే సిరి గారు. మీరు ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్ ఐడియా అయితే మాకు ఇచ్చారు. అందులో ఫుడ్కి సంబంధించింది, అలాగే మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం బిజినెస్ చేసుకోవాలి అని ఇలా రకరకాలుగా ఇచ్చారు. అండ్ అలాగే నేను ఫుడ్ తినేటప్పుడు ఇందులో చాలా రకరకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి, మరి వీటితో కూడా మనం ఏదన్నా బిజినెస్ చేసుకోవచ్చా అనే ఆలోచన అయితే వచ్చిందనమాట. అదే క్వశ్చన్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. మరి మనం తినే ఐటమ్స్లో వచ్చే ఇంగ్రీడియంట్స్తో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అంటారా? స్పైసెస్తో అన్ని బిజినెస్లు లేవు సిరిగారు. హోల్ స్పైసెస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పోయే ఏదైతే ఉందో బిజినెస్, ఇది వచ్చేసి బిర్యానీ లీఫ్, బిర్యానీ ఆకు అని వింటుంటాము, యూజ్ చేస్తుంటాము. ఎక్కడి నుంచో నార్త్ నుంచి వస్తూ ఉంటుంది అది. అది అలాగే మనం తినేటప్పుడు కూడా ఎంత పెద్ద కనిపిస్తూ ఉంటుంది, పక్కన పెట్టేస్తాము కానీ యూజ్ చేస్తాం. చాలా చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అది హెల్త్ కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సిరి గారు. ఎందుకంటే బిర్యానీ ఆకుతో మెడిసిన్స్ లో కూడా కొన్ని యూజ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే డిమాండెడ్ ఉంది అది. నార్త్ ఇండియాలో ఎక్కువ యూజ్ అవుతుంది. బిర్యానీ ఆకు గురించి సెంట్రల్ గవర్నమెంట్ 30% సబ్సిడీ కూడా ఇస్తుంది అనమాట రైతులకి. ఈ ఆకు పండిస్తే అంత డిమాండ్ ఉంది కాబట్టి ఈ ఆకుకి ప్రాధాన్యత అంత ఇంత లేదు. ఇది ఎలా చేసుకోవచ్చు అని ఒకసారి చూసుకుంటే, జస్ట్ మనకు కావాల్సింది ఒక చిన్న ప్లేస్, ఒక ల్యాండ్ ఉంది మన దగ్గర. అంటే ఒక 50 చెట్లు, ఎక్కువ వద్దు, ఒక 50 చెట్లు ఫస్ట్ పెంచుకోండి. అది ఇది కొంచెం లాంగ్ క్రాప్ సిరి గారు, ఒక 1 ఇయర్ క్రాప్ అనుకోండి. సో ఇది చెట్లు పెంచి మంచిగా 1 ఇయర్లోనే ఒక్క చెట్టు నుంచి 3,000 to 5,000 మనము తీసుకోవచ్చు బెనిఫిట్. అంటే 1 లక్ష పోగా అంత ఇంకో 1 లక్ష మిగులుతుంది అనమాట. అంటే 50% ప్రాఫిట్ మనకు వీటి నుంచి ఉంటుంది. ప్లస్ ఇదైతే అందరూ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ యూజ్ చేయని కిచెన్ అనేది ఉండదు. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా వేటిలో కూడా కంపల్సరీ ప్రతి ఇంట్లో ప్రతి కిచెన్లో కూడా బిర్యానీ ఆకు అనేది కంపల్సరీ ఉంటుంది. రెస్టారెంట్స్, హోటల్స్, ఇంకా చెప్పలేనమాట వంటకాల్లో ఇది ప్రాధాన్యం. తర్వాత మెడిసిన్స్లో కూడా ఇది యూజ్ చేస్తున్నారు. సో అంత ఇంపార్టెంట్ బిర్యానీ లీఫ్. దీని గురించి మన రైతులు ఇంకా ఇట్ సైడ్ చాలా తక్కువ అవగాహన ఉంది కాబట్టి ఈ పంట తక్కువ ఉంది. ఎప్పుడైతే దీన్ని ఫోకస్ చేస్తామో, ఒక రైతుగా మనకు చాలా పండిస్తూ ఉంటాము అని ఈ కొంచెం ఒక చిన్న ప్లేస్లో సైడ్లో ఏదైతే నార్మల్ పంటలు పండిస్తూ ఉంటారు కానీ ఇది ఒక మోతాదులో కొంచెం చిన్న ప్లేస్లో పండిస్తే వీటి వల్ల అంత ఇంత బెనిఫిట్ కాదు, చాలా చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. సైడ్ అర్నింగ్ అనుకుంటాం కానీ మెయిన్ అర్నింగ్ అయిపోతుంది ఇది రైతుకి. అంత బెనిఫిట్ బిర్యానీ ఆకుతో ఉంటుంది సిరి గారు. మరి ఇది ఎంతవరకు అండ్ అలాగే ఎవరెవరు చేయొచ్చు అంటారు ఈ బిజినెస్? ఇది అందరూ చేయొచ్చు సిరి గారు. ఇప్పుడు మహిళలు, ఇప్పుడు నేను గ్రో చేసుకుంటాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్రస్ గార్డెనే చేస్తున్నారు. అవును, చాలామంది వాటితోనే వెజిటబుల్స్ గ్రో చేసి అమ్మి ఇంకా అలా బిజినెస్ కూడా చేసుకుంటున్నారు. నాకు ల్యాండ్ ఉంది, నేను నాకు ఇష్టం గార్డెనింగ్ అన్న లేడీస్ అందరూ ఈ చేసుకోవచ్చు ఈ బిజినెస్ బిర్యానీ లీవ్స్. లేదు మేము రైతులము, మేము ఏదో ఒకటి పండిస్తుంటాము, మా వృత్తే అది అన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆ జెంట్స్ కూడా చాలా హాబీ అనమాట. చాలామంది జెంట్స్ కూడా ఏదో ఒకటి ప్లాంట్ గ్రో చేస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా ల్యాండ్ ఉంది అంటే వీళ్ళు కూడా ప్లాన్ చేయొచ్చండి. ఇదేం చాలా పెద్ద కష్టపడే పని కాదు కానీ స్టార్టింగ్లో కొంచెం కేటాయించాలి, చాలా కొంచెం టైం కేటాయించాలి, తర్వాత మంచిగా పెంచాలి. ఒక్కసారి అది గ్రో అయిందంటే ఇంకా మీకు లాభాలే అనమాట దాన్ని. ఎంత ఫస్ట్ ఇనిషియల్గా మనం స్టార్ట్ చేయాలంటే అమౌంట్ ఎంత కావాలి? అమౌంట్ 1 లక్ష అంటున్నాను కదా నేను, పర్ ఇయర్ టోటల్ ఇయర్కి 1 లక్ష పెట్టచ్చు సిరి గారు. 2 లాక్స్ అనుకోండి, 1 లక్ష పోగా 1 లక్ష మిగులుతుంది మాకు. ఓకే, అంటే 50% లాభం. మీరు ఏదైతే చిన్న మొత్తంలో నుంచి స్టార్ట్ చేయొచ్చు. నేను 50 చెట్లు అన్నాను, మీరు ఇంకా తక్కువ పెట్టుకుంటారంటే కూడా అటు నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒక ఆన్ అండ్ యావరేజ్గా 1 లక్ష పెట్టుకుంటే 1 లక్ష లాభం మీకు. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు
దీనికి ఎంతలా కాంపిటీషన్ ఉందండి? చాలా తక్కువ ఉంది సిరి గారు. ఇది మాకు ఇప్పుడు ఇండియాలో నార్త్లో చాలా పంట చాలా బాగుంది. అక్కడ నుంచి ఎక్కువ మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడే పంట పండిస్తే చాలా డిమాండ్ ఉంది కాబట్టి మంచిగా సేల్ అవుతుంది. కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి హాయిగా హ్యాపీగా ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు అన్నమాట. ఈ ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి. ఇంకా అగ్రికల్చర్ ఏజెంట్స్ ఉంటారు, తర్వాత వచ్చేసి ఏదో మెడిసినల్ కూడా కొంత ఫార్మా ఏజెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళని కూడా వీళ్ళని కూడా సంప్రదించవచ్చు. అంటే ఏదైనా ఈ మెడిసిన్కి అవసరమయ్యే ఆకు వీటి వల్ల ఏదైనా లాభమా, మీకు ఏదైనా తెలుసా అని కూడా జస్ట్ మాట్లాడచ్చు అనమాట. మాట్లాడడంలో తప్పేం లేదు. సో ఇలా కూడా అప్రోచ్ అయ్యి మనం ఎప్పుడైతే కాంటాక్ట్స్ బిల్డప్ చేసుకుంటామో అన్నీ చాలా. ఇంకా ఆన్లైన్ చెప్పలేను. ఇండియన్ మార్ట్ అంటేనే ఇంకా చాలా పెద్ద ప్లాట్ఫామ్. వీటన్ని అమెజాన్ వీటన్నిటిలో మనము సరఫరా చేయొచ్చు. మన చుట్టుపక్కల ఉన్న కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా, వీటికి, తర్వాత వచ్చేసి ఇంకా రెస్టారెంట్స్, స్పైసెస్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా ఇది స్ప్రెడ్ చేయొచ్చు. సో అలా మనము చాలా మార్కెటింగ్ ప్లేసెస్ అయితే చూస్ చేసుకొని మనం ప్లాట్ఫామ్స్ వీటన్నిటినీ యూస్ చేసుకోవచ్చు సిరి గారు, లాభం పొందొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. అలాగే మీ క్లాసెస్ గురించి, మీరు చెప్తున్న బిజినెస్ ఐడియాస్ ఇంకా మాకు కావాలి, మేము కూడా కొత్తగా పెట్టాలి అని అనుకునే వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయొచ్చు. ప్లస్ బిజినెస్ ఐడియాస్ ఒక 10 ఇస్తానన్నమాట క్లాస్లో. నేను క్లాస్ స్పెషాలిటీ ఏంటి అంటే 10 బిజినెస్ ఐడియాస్తో పాటు లీడ్ జనరేషన్, తర్వాత హౌ టు క్లోజ్ ద లీడ్, అంటే క్లోజింగ్ కూడా ఎలా చేయాలి, లీడ్ని జనరేట్ చేసుకోవడమే కాదు మనకు క్లోజింగ్ కూడా చాలా చాలా అవసరం. ఒకరు ఎవరైనా కస్టమర్ వస్తే క్లోజింగ్ అయితేనే మనకు అది ప్రాఫిట్ అనేది వస్తుంది కాబట్టి ఏ విధంగా చేసుకోవాలి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ షాప్స్ కావచ్చు మనకు చేస్తుంటారు, తర్వాత రెస్టారెంట్స్ కావచ్చు, ఎలా మనము లీడ్స్ తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ అప్రోచ్ అవ్వచ్చు, సరౌండింగ్స్ త్రూ మనకు ఎలాంటి బెనిఫిట్ పొందొచ్చు, ఇవన్నీ నేను చెప్తాను సిరి గారు. అవును మేడం, క్లాసెస్ ఏ టైంకి అండ్ అలాగే ఏ రోజు? ఎస్ సిరి గారు, 25th-26th ఆన్వర్డ్స్ అనుకుంటున్నాము. నైట్ 9-10 పెట్టుకున్నాం టైమింగ్, అందరికి సౌకర్యంగా ఉంటుందని ఆ టైం పెట్టుకున్నాం. మరి మీరు కూడా మేడంని కాంటాక్ట్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.